నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ నూతనంగా ప్రవేశపెట్టబడిన సోషల్ స్టడీస్లో సివిక్స్ విభాగం నుంచి రెండో పాఠం రాజ్యాంగ రూపకల్పన ఈ క్లాస్ లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ కంటెంటు ప్లస్ మెథడాలజీ ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఈజీగా ఉండే విధంగా అందుబాటులో ఉంచాం ఈ వీడియోలు టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని బిట్టి మిస్ అవ్వకుండా అప్ టు ఇంటర్మీడియట్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకుందాం రాజ్యాంగ రూపకల్పన రాజ్యాంగ రూపకల్పన ఇక్కడ దక్షిణాఫ్రికా రాజ్యాంగం మొదట రాజ్యాంగం అంటే ఏంటి చూసినట్లయితే పౌరులు ప్రభుత్వం అనుసరించాల్సిన నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం పౌరులు ప్రభుత్వం అనుసరించాల్సిన నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం అంతేకాకుండా ప్రాథమిక నియమాల కూర్పుగా కూడా రాజ్యాంగాన్ని చెప్పవచ్చు ఇదే దేశంలో అత్యున్నత చట్టం రాజ్యాంగమే దేశంలోనే అత్యున్నతమైన చట్టం పౌరులకు హక్కులు ప్రభుత్వానికి అధికారాలు ఈ యొక్క రాజ్యాంగం ప్రసాదిస్తుంది ప్రభుత్వం ఎలా పనిచేయాలో నిర్ణయిస్తుంది కాబట్టి దేశంలో అత్యున్నతమైన చట్టంగా రాజ్యాంగం మనం చెప్తున్నాం ఇక్కడ దక్షిణాఫ్రికా చూసినట్లయితే దక్షిణాఫ్రికాలో ప్రముఖమైన సామాజిక వేత్త ఎవరు అంటే నెల్సన్ మండేలా ఈయన మాటలు చూసినట్లయితే నేను శ్వేత జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నల్ల జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను శ్వేత జాతీల ఆధిపత్యానికి నల్ల జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా నేను పోరాడాను ప్రజలంతా కలిసి జీవించే ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమాజాన్ని నేను ఆశిస్తున్నాను ఈయన ఏమన్నాడు అంటే ప్రజలంతా కలిసి జీవించే ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమాజాన్ని నేను ఆశిస్తున్నాను ప్రజలందరూ కూడా కలిసి జీవించే స్వేచ్ఛ సమాజాన్ని నేను ఆశిస్తున్నాను ఈ ఆదర్శాల కోసం జీవించాలని వాటిని సాధించాలి అని నేను కోరుకుంటున్నాను ఇందుకు అవసరమైతే మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి నెల్సన్ మండలి పేర్కొన్నారు అంతేకాకుండా అపార్దీయుడి నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన చెందడానికి ఆపార్దీయుడి నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన చెందడానికి చర్చలు జరపడంలో చారిత్రక శత్రువులు విజయం సాధించాయి ఎందుకంటే ఇతరులలో మంచితనాన్ని అంగీకరించడానికి మేము సిద్ధపడ్డాం దక్షిణాఫ్రికా ప్రజలు మంచిపై తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు మానవులపై వారికి గల విశ్వాసం మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని నల్సర మండలి పేర్కొన్నారు అంతేకాకుండా దక్షిణాఫ్రికా రాజ్యాంగం గతం భవిష్యత్ రెండింటిని గురించి తెలియజేస్తుంది అని నెల్సన్ మండేలా చెప్పారు తర్వాత జాతి వివక్ష వ్యతిరేకించినందుకు నెల్సన్ మండేలాకు జైలు శిక్ష విధించడం జరిగింది జాతి వివక్షతను వ్యతిరేకించినందుకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ జైలు శిక్షను విధించారు ఈయనతో పాటు మరొక ఏడు మందికి కూడా జైలు శిక్ష విధించడం జరిగింది రాబిన్ అనే ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపంలో ఇతడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు నెల్సన్ మండేలా ఏ ద్వీపం అంటే రాబిన్ ద్వీపం ఈ ద్వీపంలో నెల్సన్ మండేలా ఇరవై ఎనిమిది సంవత్సరాల శిక్షను అనుభవించాడు ఇక్కడ అపార్దిడ్ అంటే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష పాలన దీనినే అపార్దిడ్ అని పేర్కొంటారు ఇక్కడ నెల్సన్ మండేలా తన ఆత్మకథ ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే ఆత్మకథనైనా రచించారు ఇక్కడ అప్పార్థీటి గురించి చూసినట్లయితే ఇది జాతి వివక్షత విధానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది నలభై ఎనిమిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఈ మధ్య కాలంలో ఆఫ్రికాలో ఈ యొక్క వివక్ష విధానం అనేది కొనసాగింది ఐరోపా శ్వేత జాతీయులు ప్రవేశపెట్టారు ఈ అప్పారదీటిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఐరోపా యొక్క శ్వేత జాతీయులు అంటే తెల్లవారు ప్రవేశపెట్టడం జరిగింది పదిహేడు పద్దెనిమిది శతాబ్దంలో వచ్చి వీరు ఆయుధాలతో ఆఫ్రికాను ఆక్రమించారు అంతేకాకుండా చర్మం యొక్క రంగు ఆధారంగా ప్రజలను విభజించారు ఎలా విభజించారు అంటే శ్వేత జాతీయులు అని శ్వేతేతరులు అని విభజించడం జరిగింది శ్వేత జాతీయులు శ్వేతేతరులు ఇందులో శ్వేత శ్వేతజాతీయులలో ఎవరంటారు అంటే వైట్స్ అంటే యూరోపియన్స్ ఉంటారు ఎవరైతే ఐరోపావాసులు ఉన్నారో వారు ఉంటారు శ్వేతేతరులు వీరిలో బ్లాక్స్ అని కలర్డ్ అని విభజించడం జరిగింది ఇక్కడ బ్లాక్స్ అంటే దక్షిణాఫ్రికాలో మూడు బై నాలుగో వంతు ప్రజలు స్థానికులే ఉన్నారు వీరు నల్లగా ఉంటారు వీరిని ఈ యొక్క శ్వేత జాతీయులు ఎలా పిలిచారు అంటే బ్లాక్స్ లేదా నల్లవారు అని పిలవడం జరిగింది బ్లాక్స్ అని పిలిచారు అదేవిధంగా కలర్డ్ ఇక్కడ మిశ్రమ వర్ణం అని పిలువబడ్డారు కలాడ్ అనే వర్గంలో భారతీయులు కూడా ఉన్నారు భారతదేశం నుండి వెళ్ళిన ప్రజలు కూడా అక్కడ ఉన్నారు వారు ఏ వర్గంలో ఉన్నారు అంటే కలాడ్ అనే వర్గంలో ఉన్నారు వీరికి ఓటు వేసే హక్కు లేదు ఎవరికి బ్లాక్స్కి లేదు కలాడ్కి కూడా లేదు ఓటు వేసే హక్కు కేవలం శ్వేత జాతీయులకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంది ఇక్కడ రైళ్ళు బస్సులు స్కూళ్ళు మరుగుదొడ్లు ఇవన్నీ కూడా వేరుగా ఉండేవి వీరందరూ కూడా శ్వేతేతరులు అని ఎవరినైతే పేర్కొంటున్నామో వీరందరూ కూడా హీనంగా చూడబడ్డారు శ్వేత జాతీయుల ప్రాంతాల నుండి వీరు వెలివేయబడ్డారు ఇక్కడ డర్బన్ బీచ్ ఉదాహరణ చూసినట్లయితే ఈ డర్బన్ బీచ్ ఎక్కడుంది అంటే డర్బన్ నగరంలో ఉంది దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో ఉంది శ్వేత జాతీయులకు కేటాయించబడిన బీచ్ ఇది అంటే వారు మాత్రమే ఈ బీచ్లో స్నానం చేయాలి వేరే వాళ్ళు ఒకవేళ స్నానం చేసినా లేదా ఆ ప్రాంతంలో సంచరించినా కానీ కాల్చివేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది చట్టం ముప్పై ఏడవ సెక్షన్లో ఈ విధానాన్ని పేర్కొన్నారు శ్వేతేతరులకు హెచ్చరికలు జారీ చేశారు టర్బన్ బీచ్కి సంబంధించి శ్వేతేతరులు అంటే కలర్స్ అని బ్లాక్స్ అని ఎవరినైతే పేర్కొంటున్నామో వారికి హెచ్చరికలు జారీ చేశారు చేసి అది ఏ లాంగ్వేజ్లో ఉంచారు అంటే ఇంగ్లీష్ ఆఫ్రికా జులుం అనే భాషలలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ హెచ్చరికల ప్రకారం ఏమని తెలియజేస్తుంది ఈ యొక్క డర్బన్ బీచ్లో ఎవరైతే స్నానం చేస్తారో ఈ స్నానం చేసే ప్రాంతము డర్బన్ బీచ్లో స్నానం చేసే ప్రాంతము కేవలం శ్వేత జాతీయులకు కేటాయించబడింది శ్వేత జాతీయులకు కేటాయించబడింది స్థానికులు కానీ భారతీయులు కానీ మిశ్రమ జాతులు కానీ ఈ ప్రాంతంలో స్నానం చేయరాదు రాత్రి సమయాలలో సంచరిస్తే రాత్రి సమయాలలో ఈ డర్బన్ బీచ్ ప్రాంతంలో సంచరిస్తే సాయుధ గార్డులు కాల్ చేస్తారు క్రూరమైన కుక్కలు శవాలను మింగేస్తాయి అని హెచ్చరికలు జారీ చేశారు సెక్షన్ ముప్పై ఏడు ఉపచట్టం ప్రకారము హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై మూడు ఈ కాలంలో ఇటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది యాభై నుండి స్థానిక జాతీయులు జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి స్థానికులు జాతి వివక్షత అంటే అపార్థీడికి వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు ఇక్కడ ఏఎన్సి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏఎన్సి మంది కూడా ఐఎన్సి అంటాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ యొక్క ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ వేర్పాటు విధానాల కోసం పోరాటం చేసిన అనేక వ్యతిరేక సంఘాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క అపార్ధీడికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన సంఘాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి నాయకత్వం వహించిన సంస్థే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ దీనిలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి తర్వాత పంతొమ్మిది తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరు అర్ధరాత్రి నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భవించింది ఎప్పుడు పంతొమ్మిది తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భవించింది సంకేతంగా దక్షిణాఫ్రికా రిపబ్లిక్ నూతన జెండాను ఆవిష్కరించింది ఇక్కడ దక్షిణాఫ్రికా రాజ్యాంగం ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశం ఏది అంటే దక్షిణాఫ్రికా ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశం ఇది దక్షిణాఫ్రికా ఉమ్మడి రాజ్యాంగాన్ని రూపొందించడానికి కూడుకున్న వారు ఎవరు దక్షిణాఫ్రికాలో అంటే అణచివేతకు క్రూరమైన హత్యల ద్వారా పాలించిన వారు స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారు వీరు దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి కూడుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు ఈ దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రేరణ ఇచ్చింది దక్షిణాఫ్రికా ప్రజలు తమను తాము ఇంద్రధనుస్సు జాతి అని పిలుచుకున్నారు ఇంద్రధనుస్సు జాతి ఇక్కడ రెయిన్బో నేషన్ అని వీరు తమను తాము పిలుచుకోవడం జరిగింది తర్వాత మనకు రాజ్యాంగం ఎందుకు మనకు రాజ్యాంగం ఎందుకు చూసినట్లయితే శ్వేత జాతీయులు అంగీకరించినవేంటి అంటే మెజారిటీ పాలన ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రాన్ని సూత్రం మెజారిటీ పాలన ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రాన్ని అంగీకరించడం జరిగింది జాతీయులు ఇక్కడ సంఘ నియమాలు క్లబ్ లేదా సహకార సంఘం లేదా యూనియన్ లేదా రాజకీయ పార్టీ నిబంధనల పుస్తకమే సంఘ నియమాలు అంటారు క్లబ్స్ కానీ సహకార సంఘాలు కానీ యూనియన్స్ కానీ రాజకీయ పార్టీ వీటి యొక్క నిబంధనల పుస్తకాన్ని సంఘ నియమాలు అని పేర్కొన్నారు అదేవిధంగా రాజ్యాంగం ఒక భూభాగంలో నివసించే వ్యక్తుల మధ్య సంబంధాన్ని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని నిర్ణయించే అత్యున్నతమైన చట్టమే రాజ్యాంగం రాజ్యాంగం ఉన్న అన్ని దేశాలలో ప్రజాస్వామ్య దేశాలే కానవసరం లేదు రాజ్యాంగం ఉన్న అన్ని దేశాలు కూడా ప్రజాస్వామ్య దేశాలే కానవసరం లేదు కానీ ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ కూడా రాజ్యాంగాలు ఉంటాయి ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ రాజ్యాంగాలు ఉంటాయి ఇక్కడ భారత రాజ్యాంగం దేశ విభజన ఫలితంగా మరణించిన వారెంత అంటే పది లక్షల మంది భారతదేశము పాకిస్తాన్ విభజన ఫలితంగా పది లక్షల మంది సుమారు మరణించడం జరిగింది మన జాతీయ ఉద్యమం కేవలము పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు జాతీయ ఉద్యమం అనేది కేవలము పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు మన దేశాన్ని పునరుజ్జీవింపజేయడానికి సమాజాన్ని రాజకీయాలను మార్చడానికి జరిపిన పోరాటం కేవలము పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు దేశాన్ని పునరుజ్జీవింపజేయడానికి సమాజాన్ని రాజకీయాలను మార్చడానికి జరిపిన పోరాటం ఇక్కడ మోతిలాల్ నెహ్రూ ఈయన పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో రాజ్యాంగం రూపొందించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మోతిలాల్ నెహ్రూ రాజ్యాంగాన్ని రూపొందించారు మరో ఎనిమిది మందితో కలిసి రూపొందించడం జరిగింది అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీ సమావేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే దానిపై తీర్మానం చేసింది ఇరవై ఎనిమిదిలో అయితే మోతిలాల్ నెహ్రూ రాజ్యాంగం రూపొందించారు ముప్పైలో అయితే రాజ్యాంగం ఎలా ఉండాలి అనే దాని మీద తీర్మానం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీలో ఈ పై రెండు పత్రాల ద్వారా చేర్చిన అంశాలు ఏంటి అంటే మోతిలాల్ నెహ్రూ చట్టంలోని తయారు చేసిన రాజ్యాంగ అంశాలు భారత కాంగ్రెస్ తీర్మానం చేసిన ఈ యొక్క పత్రాలలోని చేర్చిన ఏంటి అని చూస్తే సార్వత్రిక వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ సమానత్వ హక్కు మైనారిటీ హక్కుల పరిరక్షణ ఈ అంశాలను పై రెండింటి ద్వారా చేర్చడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఏడులో బ్రిటిష్ ఇండియా అంతా కూడా ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి ముప్పై ఏడో సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా అంతటికీ కూడా ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి ఇవి పూర్తిగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావు పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుండి అనేక అంశాలను స్వీకరించడం జరిగింది మన రాజ్యాంగంలోనికి భారత రాజ్యాంగంలోనికి ఎక్కువ అంశాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకోవడం జరిగింది తర్వాత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు పంతొమ్మిది నలభై ఆరు జూన్లో జరిగాయి ఈ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్లో డిసెంబర్లో మొదటి సమావేశం జరిగిన తర్వాత భారత్ పా ఇలా రెండుగా విడిపోయింది అయితే విడిపోయిన తర్వాత రాజ్యాంగ సభ కూడా భారత్కు వేరేగా పాకిస్తాన్ రాజ్యాంగ సభ వేరేగా విడిపోవడం జరిగింది అంటే పాక్ రాజ్యాంగ సభ విడిపోయింది భారత రాజ్యాంగ సభ కూడా విడిపోయింది ఈ రెండు కలిసి ఉన్నప్పుడు నలభై ఆరు డిసెంబర్లో ఇక్కడ మొదటి సమావేశం జరిగింది రాజ్యాంగ పరిషత్ సమావేశం ఈ నలభై ఆరు డిసెంబర్లో జరిగిన తర్వాత నలభై ఏడు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ సభ కూడా రెండుగా విడిపోయింది భారత రాజ్యాంగ సభ అని పాక్ రాజ్యాంగ సభ అని విడిపోవడం జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులు రెండు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు సభ్యులు ఎంతమంది అంటే రెండు వందల తొంభై తొమ్మిది మంది అదేవిధంగా ముసాయిదా కమిటీ ఇక్కడ అంబేద్కర్ ఈయన రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క అధ్యక్షుడు రెండు వేలకు పైగా సవరణలు పరిగణలోకి తీసుకున్నారు సభ్యులు మూడు సంవత్సరాలు పరిశీలించి నూట పద్నాలుగు రోజులు చర్చించారు ఈ మూడు సంవత్సరాలలో ఈ యొక్క రాజ్యాంగ అంశాల మీద నూట పద్నాలుగు రోజులు చర్చించడం జరిగింది రాజ్యాంగ సభ చర్చలు రాజ్యాంగ సభలో సమర్పించిన లేదా మాట్లాడిన ప్రతిదీ కూడా రికార్డు చేయబడింది రాజ్యాంగ సభలో సమర్పించిన లేదా మాట్లాడిన ప్రతిదీ రికార్డు చేయబడింది దీనినే రాజ్యాంగ సభ చర్చలు అని పేర్కొన్నారు ముద్రించినప్పుడు పన్నెండు పెద్ద సంపుటాలుగా వెలువడ్డాయి ఈ రాజ్యాంగ సభ చర్చలకు సంబంధించి ఈ రికార్డులు ముద్రించినప్పుడు పన్నెండు పెద్ద సంపుటాలుగా వెలువడ్డాయి నిబంధనలు వెనక హేతుబద్ధత తెలియజేస్తాయి ఈ చర్చలు రాజ్యాంగ మూలతత్వం అర్థం చేసుకోవడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయి అదేవిధంగా రాజ్యాంగ ఆమోదం రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడింది ఏంటి ఇలా ఆమోదించబడడానికి అంటే రాజ్యాంగ సభ భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించింది రాజ్యాంగ సభ భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించింది ఏ పెద్ద సామాజిక వర్గము లేదా రాజకీయ పార్టీ రాజ్యాంగ చట్టబద్ధతను ప్రశ్నించలేదు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగంపై ఆధిపత్యం చలాయించింది ఈ కారణాలు బట్టి రాజ్యాంగం అనేది ఆమోదించబడింది తర్వాత రాజ్యాంగం అమలు భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున అమలుకి రావడం జరిగింది కనుక గుర్తుగా మనము పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున వచ్చింది కాబట్టి జనవరి ఇరవై ఆరున ప్రతి సంవత్సరము గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం అదేవిధంగా రాజ్యాంగ మార్గదర్శకాలు లేదా విలువలు రాజ్యాంగ సమగ్ర తత్వాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు రాజ్యాంగం యొక్క సమగ్రమైన తత్వాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అవేంటి అంటే రాజ్యాంగంపై నాయకుల అభిప్రాయాలు చదవడం ద్వారా అధ్యయనం చేసుకోవడం నాయకుల యొక్క అభిప్రాయాలు చదవడం ద్వారా అధ్యయనం చేసుకోవడం రాజ్యాంగం తన తత్వాన్ని ఏమి వివరిస్తుంది అనేది అధ్యయనం చేయడం ఈ రెండు విధానాల ద్వారా రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మహాత్మా గాంధీ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు మహాత్మాగాంధీ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు ఈయన యంగ్ ఇండియా అనే పత్రిక నడిపాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో యంగ్ ఇండియా పత్రిక నడిపాడు ఈ పత్రికలో రాజ్యాంగం ఏ లక్ష్యాలు సాధించాలి అనేది పేర్కొన్నాడు మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పత్రికలో రాజ్యాంగం ఏ లక్ష్యాలు సాధించాలని దాని గురించి పేర్కోవడం జరిగింది ఈయన దృష్టికోణాన్ని అంబేద్కర్ తీవ్రంగా విమర్శించారు తర్వాత తత్వం రాజ్యాంగ తత్వం ఇక రాజ్యాంగ విలువలు భారతదేశ విలువలు దేశ ప్రజాస్వామ్యానికి పునాదులుగా ఉన్నాయి రాజ్యాంగ అధికరణలకు మార్గనిర్దేశం చేస్తాయి ఈ విలువలు అనేవి రాజ్యాంగ అధికరణలకు మార్గ నిర్దేశం చేస్తాయి రాజ్యాంగం మౌలిక విలువల సంక్షిప్త వివరణతో ప్రారంభం అవుతుంది దీనినే రాజ్యాంగ పీఠిక అంటారు భారత రాజ్యాంగం మౌలిక విలువల సంక్షిప్త వివరణతో ప్రారంభం అవుతుంది దీనిని రాజ్యాంగ పీఠిక అంటారు రాజ్యాంగ పీఠికతో ప్రారంభం అవ్వాలి ఈ యొక్క విధానము అమెరికా నుండి ప్రేరణ పొంది మనం గ్రహించడం జరిగింది రాజ్యాంగం అనేది పీఠికతోనే ప్రారంభం అవ్వాలి ఏ దేశం నుండి గ్రహించారు ఈ అంశాన్ని అంటే అమెరికా నుండి ప్రేరణ పొందడం జరిగింది ఇక్కడ పీఠికలు పేర్కోవడం జరిగింది చూసినట్లయితే అమెరికా అమెరికా రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ పీఠిక ఏమని పే తెలియజేస్తుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలమైన మేము మరింత పరిపూర్ణ కేంద్రాన్ని ఏర్పరచడానికి అనే అంశంతో ఈ యొక్క అమెరికా రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుంది అమెరికా రాజ్యాంగ పీఠిక ఏ అంశంతో ప్రారంభమవుతుంది అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలమైన మేము మరింత పరిపూర్ణ కేంద్రాన్ని ఏర్పరచడానికి అనే అంశంతో ప్రారంభమవుతుంది అదేవిధంగా దక్షిణాఫ్రికా రాజ్యాంగం దక్షిణాఫ్రికా రాజ్యాంగ వీటికి ఏమైనా పేర్కొంటుంది దక్షిణాఫ్రికా ప్రజలమైన మేము గతంలో జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నాము గతంలో జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నాము అనే అంశంతో ప్రారంభమవుతుంది అదేవిధంగా భారతదేశ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగ పీఠిక చూసినట్లయితే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి భారతదేశ ప్రజలమైన మేము సర్వసత్తాక ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్డర్ జ్ఞాపకం పెట్టుకోండి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి అనే అంశంతో ప్రారంభమవుతుంది ఇక్కడ సాంఘిక ఆర్థిక రాజకీయం న్యాయాన్ని అదేవిధంగా ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులో అవకాశంలో సమానత్వాన్ని గౌరవాన్ని జాతి ఐక్యతను సమగ్రతను తప్పక సంరక్షిస్తూ ఇది సౌభ్రతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం అని భారత రాజ్యాంగ పీఠిక పేర్కొంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక అనే పదాలు ప్రవేశికలో చేర్చడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాలు ఏంటి అంటే సామ్యవాద లౌకిక అనే పదాలను చేర్చారు ఇక్కడ వివరణలు ఈ పదాలకు సంబంధించి చూసినట్లయితే భారత ప్రజలమైన మేము అంటే తమ ప్రతినిధుల ద్వారా ప్రజలు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు అని రాజులు విదేశీ శక్తులు ఎవరూ కూడా ఈ రాజ్యాంగాన్ని అందించలేదు మాకు మేమే మా ప్రతినిధుల ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము కాబట్టి భారత ప్రజలమైన మేము అని సంబోధించడం జరిగింది అదేవిధంగా సార్వభౌమత్వ అంటే అంతర్గత బాహ్య విషయాలలో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ఎవరికి ఉంది అంటే ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలే సార్వభౌములు అని దానికి గుర్తుగా సార్వభౌమత్వం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది అదేవిధంగా సామ్యవాద సమాజం చేత సంపద సృష్టించబడి దానిని ప్రజలకు సమానంగా పంచాలి సామాజిక ఆర్థిక అసమానతలు తెలెత్తకుండా ప్రభుత్వం యాజమాన్యాన్ని నియంత్రిస్తుంది కాబట్టి సామ్యవాద అనే పదాన్ని ఉపయోగించారు అదేవిధంగా లౌకిక పౌరులకు నచ్చిన మతం అనుసరించే పూర్తి స్వేచ్ఛ ఉంది ప్రభుత్వానికి అధికార మతం అంటూ ఏమీ లేదు కాబట్టి లౌకిక అనే పదాన్ని చేర్చారు తర్వాత ప్రజాస్వామ్య ప్రజలు సమాన హక్కులు కలిగి పాలకులను ఎన్నుకొని వారు జవాబుదారులుగా ఉండేటట్లు చూసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రాథమిక సూత్రాలను అనుసరించి ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేది నడుస్తుంది కాబట్టి ఈ పదాన్ని వాడారు అదేవిధంగా గణతంత్ర వారసత్వంగా కాకుండా ఎన్నికైన వ్యక్తి దేశ నాయకుడిగా ఉండడం కాబట్టి గణతంత్రాన్ని పదాన్ని ఉపయోగించడం జరిగింది అదేవిధంగా న్యాయం సామాజిక అసమానతలు తగ్గించబడతాయి ఈ పదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సామాజిక అసమానతలు తగ్గించబడతాయి ప్రభుత్వం అందరి సంక్షేమం ప్రత్యేకించి వెనకబడిన వారు ఎవరైతే ఉంటారో ఆ వెనకబడిన వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడుతుంది తర్వాత స్వేచ్ఛ పౌరుల ఆలోచనలపైన వ్యక్తపరచడంలోనూ అమలు చేయడంలోనూ సహేతుక కారణం లేకుండా ఎటువంటి పరిమితులు విధించబడవు పౌరుల యొక్క ఆలోచనల మీద వ్యక్తపరచడంలోనూ అమలు చేయడంలోనూ సహేతుక కారణం లేకుండా ఎటువంటి పరిమితులు విధించబడవు తర సమానత్వం అంటే చట్టం అందరూ సమానమే ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పించాలి సౌభ్రాతృత్వం దేశ ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ప్రవర్తించాలి అంటే దీని అర్థం ఏంటి అంటే సోదర భావాన్ని మనకు తెలుస్తుంది ఇవి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ముఖ్య పదాలు తర్వాత సంస్థాగత రూపకల్పన ఇక్కడ రాజ్యాంగ సవరణలు రాజ్యాంగానికి చేసే మార్పులను రాజ్యాంగ సవరణలు అని పేర్కొంటారు అదేవిధంగా జాతీయ నాయకులను కూడా ఇక్కడ కొంతమందిని ఇవ్వడం జరిగింది వారి గురించి క్లుప్తంగా చూద్దాం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన పద్దెనిమిది డెబ్బై ఐదు పంతొమ్మిది యాభై మధ్యకాలంలో జీవించారు వల్లభాయ్ పటేల్ పద్దెనిమిది డెబ్బై ఐదు పంతొమ్మిది యాభై మధ్యకాలంలో జీవించారు ఎక్కడ జన్మించారు అంటే గుజరాత్లో జన్మించారు బార్డోలీ రైతు సత్యాగ్రహ నాయకుడు వల్లభాయ్ పటేల్ బార్డోలీ రైతు సత్యాగ్రహ నాయకుడు స్వదేశీ సంస్థాన విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు ఈయన చేపట్టిన పదవులు చూసినట్లయితే హోంశాఖ మంత్రిగా సమాచార ప్రసార శాఖ మంత్రిగా న్యాయవాదిగా ఉప ప్రధానిగా ఈయన పదవులు నిర్వహించారు తర్వాత అబుల్ కలాం ఆజాద్ పద్దెనిమిది ఎనభై ఎనిమిది పంతొమ్మిది యాభై ఎనిమిది ఈ మధ్యకాలంలో ఈయన జీవించారు ఈయన జననము సౌదీ అరేబియా అబుల్ కలాం ఆజాద్ ఎక్కడ జన్మించారు అంటే సౌదీ అరేబియా ఈయన విద్యావేత్త రచయిత వేదాంతవేత్త అరబిక్ భాషా పండితుడు జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు ఈయన ముస్లిం వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించారు మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్ అదేవిధంగా టీటీ కృష్ణమాచారి పద్దెనిమిది తొంభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై నాలుగు మధ్యకాలంలో ఈయన జీవించడం జరిగింది ఈయన జననము తమిళనాడు రాజ్యాంగ రచనా సంస్థ యొక్క సభ్యుడు టీటీ కృష్ణమాచారి రాజ్యాంగ రచనా సంస్థ సభ్యుడు ఈయన వ్యాపారవేత్త కూడా కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు టిటి కృష్ణమాచారి అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ పద్దెనిమిది ఎనభై నాలుగు పంతొమ్మిది అరవై మూడు ఈ మధ్యకాలంలో జీవించారు ఈయన జననం బీహార్ రాజేంద్ర ప్రసాద్ యొక్క జననం ఎక్కడ అంటే బీహార్ ఈయన రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా పనిచేశారు న్యాయవాది కూడా భారత జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షునిగా ఉన్నారు మొదటి భారత రాష్ట్రపతి ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ చంపారణ సత్యాగ్రహంలో తన పాత్ర ఈయన పోషించారు తర్వాత జైపాల్ సింగ్ పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది డెబ్బై పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది డెబ్బై మధ్యకాలంలో జీవించారు ఈయన జననం జార్ఖండ్ మొదటి జాతీయ హాకీ జట్టు నాయకుడు భారతదేశానికి హాకీ జట్టు మొట్టమొదటి కెప్టెన్ ఎవరు అంటే జైపాల్ సింగ్ ఈయన క్రీడాకారుడు విద్యావేత్త ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా జైపాల్ సింగ్ ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షుడు జార్ఖండ్ పార్టీ స్థాపకుడు తర్వాత హెచ్సి ముఖర్జీ పద్దెనిమిది ఎనభై ఏడు పంతొమ్మిది యాభై ఆరు ఈయన జననం చూసినట్లయితే బెంగాల్ బెంగాల్లో హెచ్సి ముఖర్జీ జన్మించారు రాజ్యాంగ సభ వైస్ చైర్మన్గా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యునిగా ఈయన పదవులు నిర్వహించారు బెంగాల్ శాసనసభ్యుడు అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ప్రముఖ రచయిత నాయకుడిగా కూడా ఈయన వ్యవహరించారు తర్వాత జి దుర్గాభాయ్ దేశ్ముఖ్ పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది ఎనభై ఒకటి కాలంలో ఈమె జన్మించారు జననం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో జన్మించారు దుర్గాభాయ్ దేశముఖు ఈమె న్యాయవాది మహిళా విముక్తికి పోరాడిన సామాజికవేత్త వేత్త దుర్గాభాయ్ దేశముఖ్ ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్గా ఈమె పనిచేశారు తర్వాత బల్దేవ్ సింగ్ పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది అరవై ఒకటి మధ్యకాలంలో ఈయన జీవించారు ఈయన జననం హర్యానాలో జన్మించడం జరిగింది విజయవంతమైన వ్యాపారవేత్తగా ఈయన ప్రసిద్ధి పొందారు ప్రాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు పంజాబ్ అసెంబ్లీలో ఈయన పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడిగా వ్యవహరించారు రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి బల్దేవ్ సింగ్ రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ఈయనని ప్రతిపాదించింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి తర్వాత కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షి కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షి పద్దెనిమిది డెబ్బై ఏడు పంతొమ్మిది డెబ్బై ఒకటి కాలంలో జీవించడం జరిగింది ఈయన జననం గుజరాత్లో స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షి స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఇతడు న్యాయవాది చరిత్రకారుడు భాషావేత్త కాంగ్రెస్ నాయకుడు గాంధేయవాది కేంద్ర మంత్రిగా కూడా అనేక పదవులు నిర్వహించారు తర్వాత భీమరావు రామ్జీ అంబేద్కర్ ఈయన పద్దెనిమిది తొంభై ఒకటి పంతొమ్మిది యాభై ఆరులో జీవించడం జరిగింది ఈయన జనన మధ్యప్రదేశ్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా మొదటి న్యాయశాఖ మంత్రిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడిగా ఈయన వ్యవహరించారు ఈయన గొప్ప మేధావి కుల విభజనకు కుల అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించారు సామాజిక సంస్కరణ వాది ఈయన ప్రసంగం చూసినట్లయితే పంతొమ్మిది యాభై జనవరి ఇరవైనా మనం వైవిధ్యాలతో కూడిన జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం ఏమైనా ప్రసంగించారు అంటే పంతొమ్మిది యాభై జనవరి ఇరవైనా మనం వైరుధ్యాలతో కూడిన జీవితంలో అడుగు పెట్టబోతున్నాం రాజకీయాలలో మనకు సమానత్వం ఉంటుంది రాజకీయాలలో సమానత్వం ఉంటుంది రాజకీయాలలో ఒక మనిషికి ఒక ఓటు ప్రతి ఓటుకు ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా మన సామాజిక ఆర్థిక నిర్మాణంలో సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తాం అని చెప్పేసి ప్రసంగించడం జరిగింది అదేవిధంగా ప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఒకటి ప పంతొమ్మిది యాభై మూడు పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది యాభై మూడు కాలంలో ఈయన జీవించారు ఈయన జననం పశ్చిమ బెంగాల్లో భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈయన మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు విద్యావేత్త న్యాయవాది హిందూ మహాసభలో క్రియాశీల పాత్ర పోషించారు హిందూ మహాసభలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ క్రియాశీల పాత్ర పోషించారు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఈయన గురించి చూసినట్లయితే పద్దెనిమిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు కాలంలో ఈయన జీవించారు జననం ఉత్తరప్రదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి అంతేకాకుండా భారతదేశ మొదటి ప్రధానమంత్రి మధ్యంతర ప్రభుత్వ ప్రధానిగా భారతదేశ మొదటి ప్రధానిగా లాల్ నెహ్రూ వ్యవహరించారు ఈయన న్యాయవాది కాంగ్రెస్ నాయకుడు సామ్యవాద ప్రజాస్వామ్యాలకు సమర్థకుడు ఈయన మాటలు చూసినట్లయితే అనేక సంవత్సరాల క్రితమే ఈ గమ్యం కోసం మనం కలగన్నాం చాలా విస్తృత స్థాయిలో ప్రపంచమంతా విధిస్తున్నప్పుడు భారతదేశం జీవితం కొరకు స్వేచ్ఛ వరకు మేల్కుంటుంది స్వాతంత్రానికి ముందే మేము పురుటి నొప్పులు భరించాం ఈ దుఃఖ జ్ఞాపకాలతో మా హృదయం బరువెక్కింది ప్రతి కన్ను నుండి జాలువారే కన్నీటి బొట్టును తొడవడం మా తరం గొప్ప వ్యక్తి యొక్క ఆశయం ఇక్కడ గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఈయన ఎవరి గురించి ప్రస్తావించాడు గొప్ప వ్యక్తి అని అంటే మహాత్మా గాంధీ గురించి ప్రస్తావించడం జరిగింది అది శక్తికి మించిన పనే కావచ్చు కానీ కన్నీళ్లు బాధలు ఉన్నంతకాలము మన పని మిగిలే ఉంటుంది అని సంబోధించారు జవహర్ లాల్ నెహ్రూ తర్వాత సరోజినీ నాయుడు పద్దెనిమిది డెబ్బై తొమ్మిది పంతొమ్మిది నలభై తొమ్మిది ఈ మధ్యకాలంలో జీవించారు ఈమె జననం ఆంధ్రప్రదేశ్ సరోజినీ నాయుడు జననం ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఈమె వ్యవహరించారు ఈమె కవి రచయిత రాజకీయ కార్యకర్త కాంగ్రెస్ అగ్రశ్రేణి మహిళ నాయకురాలు కాంగ్రెస్ అగ్రశ్రేణి మహిళ నాయకురాలు తర్వాత సోమనాథ్ లాహిరి పంతొమ్మిది ఒకటే పంతొమ్మిది ఎనభై నాలుగు మధ్యకాలంలో జీవించారు ఈయన జననము పశ్చిమ బెంగాల్ సోమనాథ్ లాహిరి జననం ఎక్కడంటే పశ్చిమ బెంగాల్ ఈయన రచయిత సంపాదకుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడు పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడు తరువాత పద కోసం ఇక్కడ పదాలు ఇవ్వడం జరిగింది దాని గురించి చూద్దాం జాతి వివక్ష దీనిని అపార్ధిడు అంటున్నారు పంతొమ్మిది నలభై ఎనిమిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది మధ్య కాలంలో ఆఫ్రికాలో ఈ విధానం అనేది కొనసాగింది అదేవిధంగా విభాగం ఒక విధాన పత్రంలో గల ప్రత్యేక భాగమే విభాగం తదు రాజ్యాంగ సభ ఒక దేశానికి రాజ్యాంగాన్ని రాసే ప్రజాప్రతినిధుల సభనే రాజ్యాంగ సభని వ్యవహరిస్తున్నారు త రాజ్యాంగం ఒక దేశం యొక్క అత్యున్నతమైన చట్టం రాజ్యాంగం ఒక దేశ రాజకీయాలను సమాజాన్ని నియంత్రించే ప్రాథమిక నియమాలు ఇందులో ఉంటాయి ఒక దేశం యొక్క రాజకీయాలను సమాజాన్ని నియంత్రిస్తే నియంత్రించే ప్రాథమిక నియమాలు రాజ్యాంగంలో ఉంటాయి అదేవిధంగా రాజ్యాంగ సవరణ ఒక దేశ రాజ్యాంగంలో అత్యున్నత శాసన వ్యవస్థ ద్వారా చేయబడే సవరణను రాజ్యాంగ సవరణగా పరిగణిస్తున్నారు అదేవిధంగా ముసాయిదా ప్రతి ఒక న్యాయ నిబంధన పత్రం యొక్క ప్రాథమిక రూపం ముసాయిదా ప్రతి అంటే ప్రాథమిక రూపం న్యాయ నిబంధన పత్ర ప్రాథమిక రూపం తత్వము ఒకరి ఆలోచనలు చర్యలకు సంబంధించిన మూలాధార ప్రాథమిక సూత్రమే తత్వం అదేవిధంగా పీఠిక పీఠిక అంటే రాజ్యాంగం యొక్క పరిచయ ప్రకటన ఇది రాజ్యాంగ మార్గదర్శక విలువలను హేతుబద్ధతను తెలియజేస్తుంది పీఠిక అనేది రాజ్యాంగం యొక్క మార్గదర్శక విలువలు హేతుబద్ధత తెలియజేస్తుంది అదేవిధంగా దేశ ద్రోహం ఒక దేశ పౌరుడు అక్కడి ప్రభుత్వాన్ని కోలద్రోయడానికి చేసే ప్రయత్నమే దేశ ద్రోహం తర్వాత గమ్యం అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సమావేశం లేదా సమావేశ స్థలమే గమ్యంగా పరిగణిస్తున్నారు ఇక్కడ అభ్యాసం అని చెప్పేసి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది వాటి గురించి చూద్దాం ఇక్కడ తప్పుడు ప్రకటనలు సరిచేయండి ఏమనిచ్చాడు ఏలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలా వద్దా అనే దానిపై స్వతంత్ర ఉద్యమ నాయకులు స్వేచ్ఛాయుతంగా ఉన్నారు ఎలా సరి చేయాలి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మారుతుందని ఉద్యమ నాయకులు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు తర్వాత బీలు ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే రాజ్యాంగంలో గల నిబంధనలపై రాజ్యాంగ సభ సభ్యులు ఒకే విధమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఎలా సరి చేస్తున్నామంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై అదే అభిప్రాయాలు కలిగి ఉన్నారు తర్వాత పాయింట్ రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం ప్రజాస్వామ్య దేశంగానే ఉండాలి ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం ఉండాలి అని తెలియజేస్తుంది ఈ పాయింట్ తర్వాత డి రాజ్యాంగం దేశ అత్యున్నత చట్టం కాబట్టి సవరించడం సాధ్యం కాదు పౌరుల అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చు తర్వాత దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు సంఘర్షణకు దారితీసిన అంశం ఏది అని చూసినట్లయితే దక్షిణాఫ్రికా రాజ్యాంగం రూపొందించడంలో శ్వేత జాతి మరియు నల్ల జాతీయుల మధ్య వైరుధ్యం అనేది అంతర్లీనంగా ఉంది కాబట్టి ఈ వైరుధ్యమే సంఘర్షణకు దారితీసింది తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే ప్రజాస్వామ్య రాజ్యాంగంలో గల సదుపాయాలు దేశాధిపతి యొక్క అధికారాలు శాసనసభ అధికారాలు దేశం పేరు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో కల్పించబడ్డాయి తర్వాత నాయకులు పాత్రలు సరిపోల్చండి అని ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి ఏ మోతిలాల్ నెహ్రూ పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు మోతిలాల్ నెహ్రూ అదేవిధంగా బి బిఆర్ అంబేద్కర్ ఈయన రాజ్యాంగ రచనా సంఘం యొక్క అధ్యక్షుడు తర్వాత సి రాజేంద్ర ప్రసాద్ ఈయన రాజ్యాంగ సభ అధ్యక్షుడు తర్వాత డి నాయుడు ఈమె రాజ్యాంగ సభ సభ్యులు తర్వాత గమ్యం కోసం కలగన్నాము అన్న నెహ్రూ వాక్యాలు గమ్యం కోసం కలగన్నాము అన్న నెహ్రూ వాక్యాలు ఏ నెహ్రూ పూర్తిగా లేదా సంపూర్ణంగా అనే వ్యక్తీకరణ ఎందుకు ఉపయోగించాడు అంటే దేశ నిర్మాణం ఒక సవాల్తో కూడింది దీనిని ఒక రాత్రిలో సాధించలేం దేశ నిర్మాణం క్రమంగా జరగాలి అని నెహ్రూ కోరుకున్నారు తర్వాత రాజ్యాంగ నిర్మాతలు ఏ ప్రతిజ్ఞ తీసుకోవాలి అని నెహ్రూ కోరారు అంటే రాజ్యాంగ నిర్మాతలు ప్రజల సేవకు అంకిత భావంతో ప్రతిజ్ఞ చేయాలి అని నెహ్రూ కోరారు తర్వాత క్వశ్చన్ ప్రతి కన్ను నుండి కన్నీటి బొట్టు తొడవడం మా తరం గొప్ప వ్యక్తి యొక్క ఆశయం అని ఎవరిని నెహ్రూ ప్రస్తావించారు అంటే మహాత్మా గాంధీ గురించి నెహ్రూ ప్రస్తావించడం జరిగింది రాజ్యాంగం మార్గదర్శ విలువలు అర్థం ఏ సార్వభౌమాధికారం అంటే నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారం ప్రజలకు ఉంది నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారం ఎవరిది అంటే ప్రజలకు ఉంది అదేవిధంగా గణతంత్రం దేశాధిపతి ప్రజలచే ఎన్నికవుతాడు తర్వాత భావం ప్రజలందరూ అన్నదమ్ములు అక్క వలె జీవించాలి తర్వాత లౌకికవాదం ప్రభుత్వం ఏ మతానికి అనుకూలంగా ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మార్చిన అంశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ ఏ ప్రజాస్వామ్యం బ్రిటిష్ పాలకులు అందించిన బహుమతి బ్రిటిష్ పాలనలో మనము ప్రాతినిధ్య శాసనసభలో కలిసి పనిచేయడానికి శిక్షణ పొందాం స్వతంత్రంలో ప్రజాస్వామ్యాన్ని మన దేశ ప్రధాన విలువగా ఎంచుకున్నాం మనం ఇండియన్ కౌన్సిల్ చట్టంతో భారతీయులు కూడా చట్టసభల్లో పాల్గొనడం ప్రారంభించారు ఎలా చట్టసభల్లో పాల్గొన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఈ అనుభవాలే దేశ శాసన సంస్థకు నిర్మాణములు తోడ్పడ్డాయి అని తెలియజేస్తుంది తర్వాత పాయింట్ స్వతంత్ర పోరాటం వలసవాద దోపిడీని సవాలు చేసింది వలసవాద దోపిడీని స్వతంత్ర పోరాటం సవాలు చేసింది భారతీయులకు వివిధ రకాల స్వేచ్ఛలు నిరాకరించబడ్డాయి స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప వేరేలా ఉండరాదు ఇది తెలియజేస్తుంది స్వతంత్ర భారతదేశం ఏకాభిప్రాయంతో చట్టాలు చేయడం ద్వారా ఏకాభిప్రాయంతో చట్టాలు చేయడం ద్వారా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్యం కోసం పనిచేసింది అని తెలియజేస్తుంది తర్వాత పాయింట్ ప్రజాస్వామ్య విశ్వాసాలు గల నాయకులను కలిగి ఉండడం మన అదృష్టం ప్రజాస్వామ్య విశ్వాసాలు గల నాయకులు కలిగి ఉండడం మన అదృష్టం నూతనంగా స్వతంత్రం పొందిన ఇతర దేశాలలో నూతనంగా స్వతంత్రం పొందిన ఇతర దేశాలలో ప్రజాస్వామ్యం తిరస్ గురైంది నాయకులు పోషించిన ముఖ్య పాత్ర తెలుపుతుంది ఈ యొక్క తిరస్కరణ అనేది నాయకుల యొక్క పోషించడం ముఖ్య పాత్రను తెలుపుతుంది మరి మనకెందుకు తిరస్కరించబడలేదు అంటే మనం సత్యాగ్రహం అహింస వంటి సాధనాల ద్వారా పోరాటం చేసాం ఈ పోరాటాలు బ్రిటిష్ బారి నుండి మనల్ని విడిపించాయి తర్వాత వివాహిత మహిళ నియమావళి దీని గురించి పన్నెండు వందల పంతొమ్మిది వందల పన్నెండులో ఒక పుస్తకం ప్రచురించబడింది ఈ పుస్తకం ఏమైనా తెలియజేస్తుంది భగవంతుడు స్త్రీ జాతిని సున్నితంగా బలహీనంగా మలిచాడు స్త్రీ నిరాశ చెందకుండా పురుషుల సేవకు బద్దులుగా తమను తమ అంకితం చేసుకోవాలి ఈ పేరాలోని విలువలు మన రాజ్యాంగంలో విలువలను ప్రతిబింబిస్తున్నాయని మీరు భావిస్తున్నారా అని అడిగాడు అంటే ప్రతిబింబించడం లేదు ఎందుకు అంటే రాజ్యాంగము స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించింది ఇక్కడ ఏమని పేర్కొన్నాడు స్త్రీలు పురుషులకు సేవ చేసి వారికి బద్దులై ఉండాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది కాబట్టి సమ్మతి కాదు ఎందుకు నిజమో ఎందుకు కాదు కారణాలు తెలపండి అని చెప్పడం జరిగింది ఇందులో ఏ రాజ్యాంగంలో నియమాల సాధికారత ఇతర చట్టాల నియమాల సాధికారత ఒకే రకంగా ఉంటాయి అన్నారు ఇది నిజం కాదు రాజ్యాంగమే అత్యున్నత చట్టం కాబట్టి నిజం కాదు తర్వాత ప్రభుత్వంలోని వివిధ అంగాలు ఎందుకు ఉండాలో రాజ్యాంగం నిర్దేశిస్తుంది నిజమే శాసనసభ కానీ కార్యనిర్వాహక శాఖ కానీ న్యాయశాఖ కానీ వాటి అధికారాలను రాజ్యాంగం పేర్కోవడం జరిగింది తరతస్థి పౌర హక్కులు ప్రభుత్వ అధికారంపై పరిమితులు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి పౌర హక్కులు ప్రభుత్వ అధికారం మీద పరిమితులు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి ఇది నిజమే ప్రతి పౌరునికి రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఇచ్చింది తర్వాత రాజ్యం అనేది సంస్థల గురించే కానీ విలువల గురించి కాదు ఇది నిజం కాదు విలువలు న్యాయం సమానత్వం శుభ్రతృత్వం వంటి అంశాల గురించి రాజ్యాంగం డీటెయిల్గా పేర్కోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో సివిక్స్లోని రెండో పాఠం రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చర్చించుకోవడం జరిగింది నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక లక్ష్యంతో మేము ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేసి మనం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ